చంద్రబాబును ముంచేస్తోంది ఎవరో తెలుసా సొంత చంద్రబాబు రంగు రుచి వాసన అనుకూల మీడియానే యోగా కారకుడే మారకడవుతాడని జ్యోతిష్య శాస్త్రంలో మాట ఉంది బతికున్న నాళ్లు ఉత్సదశను ఇచ్చే గ్రహమే నాశనకారి అవుతుందట ఈ మాట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా వర్తిస్తుంది ఆయన పాపులారిటీకి కారణమైన అనుకూల మీడియానే ఈరోజు ఆయనకు దశ దిశ లేకుండా చేస్తోంది ఐటి పితామహుడిగా అభివృద్ధికి నిర్వచనంగా అర్బన్ ప్రజల్లో ఇప్పటికీ చంద్రబాబుకు గుర్తింపు ఉంది కానీ అధిక శాతం ప్రజల అభిమానాన్ని పొందే దిశగా ఆయన స్వీయ ప్రయత్నాలు చేయడం లేదు దీనివల్ల మెజారిటీ జనాలతో ఆయన డిస్కనెక్ట్ అయిపోయారు తన భజన చేసే మీడియాను జ్ఞానేంద్రియాలుగా మలుచుకున్న తెలుగుదేశం అధినేత సామాన్యుడికి తనకు మధ్య పోడ్చలేనంత అగాధం ఏర్పడుతోందని గ్రహించలేకపోతున్నారు అందుకే ప్రతి ఎన్నికల్లో పొత్తుల కోసం వెంపర్లాడాల్సి వస్తోంది కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి తెలుగుదేశం అభ్యర్థి చేతిలో వాటిని పాలై ఎన్టీఆర్ పంచన చేరి మామచాటు అల్లుడిగా వ్యవహారాలు నడిపి బిగ్ డెసిషన్ తీసుకుని తొమ్మిదేళ్లు అవిభాజ్య రాష్ట్రానికి ఐదేళ్లు అవశేష ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పిన ఘనత చంద్రబాబుది ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే నాటికి ఆయన రాజకీయ పరిభాషలో యువనైతే నాటి చంద్రబాబు స్పీడ్ యువతను ఆకర్షించింది ఆయన కార్పొరేట్ జార్ఘాన్ బిజినెస్ మ్యాన్ ఏపీ వైపు చూసేలా చేసింది రాష్ట్రాన్ని కార్పొరేట్ కంపెనీలా మార్చి తాను ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని ఆయన చెప్పుకునేవారు చంద్రబాబు ఉత్థానం వెనుక ఆయన కృషితో పాటు ఆయన అనుకూల మీడియా కష్టం కూడా ఉంది యువ ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారధిగా ఆయనను ఓ వర్గం మీడియా ఆకాశానికి ఎత్తేసేది పంతొమ్మిది వందల తొంభైలో ఈనాడు తెలుగు పత్రికల్లో దాదాపు ఎనభై శాతం సర్క్యులేషన్ను ఎంజాయ్ చేసేది దానికి అందనంత దూరంలో మిగిలిన పత్రికలు ఉండేవి ఎన్టీఆర్ పదవీ చితి నుంచి ఈనాడు చంద్రబాబుని నిర్ద్వంద్వంగా సపోర్ట్ చేసింది అతని మీద ప్రతిరోజు పాజిటివ్ కథనాలు వచ్చేవి రాష్ట్రంలో ఏదైనా తప్పు జరిగితే అధికారులను వ్యవస్థలను బాధ్యతను చేసే ఈనాడు మంచిని చంద్రబాబు ఖాతాలో వేసేది జనం కూడా అదే నిజమని నమ్మేవారు తన అనుకూల పత్రికలను మాత్రమే ఫాలో అయ్యే చంద్రబాబు క్షేత్రస్థాయి వాస్తవానికి క్రమంగా దూరమైపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నాటికే పల్లెటూళ్లలో చంద్రబాబు పాలనపై అసంతృప్తి మొదలైంది చంద్రబాబు వ్యవసాయాన్ని సీరియస్గా తీసుకోలేదు సేవల రంగమే సరైందని ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన నమ్మారు దీంతో తిండి పెట్టే వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు అయితే కార్గిల్ యుద్ధానంతరం జరిగిన ఎన్నికలలో భాజపా మద్దతుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలలో ఆయన గట్టెక్కారు మీడియా మద్దతు కూడా ఆయనకు ఇతోధికంగా సాయపడింది తన అనుకూల మీడియా ఉన్నంత వరకు తన పదవికి డోఖా లేదని ఆయన భావించారు రెండు వేల సంవత్సరం తరువాత సామాన్య జనంతో ఆయనకున్న బంధం దాదాపుగా అయిపోయింది రెండు వేల మూడులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టి జనానికి చేరువయ్యారు ఆ పాదయాత్ర ఫలితమే వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన పథకాలు ఈ గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను చంద్రబాబు విస్మరించారు తాను అధికారం కోల్పోవడం ప్రజల దురదృష్టకరమని భావించారు ఆయన అనుకూల మీడియా కూడా తన రాతల్లో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది వాటినే చదివి తనను ఓడించిన జనం అజ్ఞానంపై చంద్రబాబు చాలా జాలి పడేవారు రాజశేఖర రెడ్డి హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి వాటిని క్యాష్ వేసుకోవడానికి చంద్రబాబు ఆయనకు మద్దతిచ్చే మీడియా ప్రయత్నించాయి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం నాటి తెరాస వామపక్షాలతో ఓ కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలలో పోటీ చేశారు చంద్రబాబు రాజశేఖర రెడ్డి అవినీతినే ఆయుధంగా ఎన్నికలలో పోటీ చేశారు కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చారు కానీ చంద్రబాబు తనకంటూ ఓ పాజిటివ్ ఓటును తెచ్చుకోలేకపోయారు రాజశేఖర రెడ్డి ప్రజాదరణ ముందు తెలుగుదేశం కూటమి తేలిపోయింది రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో కూడా మోదీ పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం ఆ తర్వాత కూడా ఆయన జనానికి దూరంగానే ఉన్నారు వాస్తవ దూరమైన అమరావతి మహానగర నిర్మాణం అంటూ పగటి కలల్లో తేలారు ప్రజల అవసరాలను విస్మరించారు తనపై పత్రికల్లో వచ్చే తన అనుకూల వార్తల్ని చూసి సంబరపడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నూటికి వెయ్యి శాతం తనదే విజయమని ఘంటాపదంగా చెప్పేవారు కానీ ఎనభై ఆరు శాతం సీట్లతో యాభై ఒక్క శాతం ఓట్లతో జగన్ సంచలన విజయం సాధిస్తారని చంద్రబాబు ఆయన మీడియా అంచనా వేయలేకపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు బయటకు రావడానికి కూడా ఆయన అనుకూల మీడియా చేసిన హడావుడే ప్రధాన కారణం ఇలా మీడియాను నమ్ముకున్న చంద్రబాబు తన సొంత వ్యూహాలని రూపొందించుకోలేకపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చంద్రబాబు ఓటమికి పరోక్షంగా ఆయన అనుకూల మీడియా కారణం ఆయనకు సొంత నెట్వర్క్ లేకపోవడం ప్రత్యక్ష కారణం కానీ జగన్ పద్ధతి వేరు ఆయనకు సొంతంగా సాక్షి ఉన్నా జనాలకు చేరువయ్యే విషయంలో తనకంటూ కొన్ని సొంత పద్ధతులు ఉన్నాయి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటారు తనకు టీం ఉంది నెట్వర్క్ ఉంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎప్పటికప్పుడు ఆయనకు తెలుస్తూ ఉంటుంది అందుకే తనకు మీడియా సపోర్ట్ లేదని జగన్ జనంతో చెబుతూ ఉంటారు జనాల చేతిలోకి మొబైల్ ఫోన్లు వచ్చిన తరువాత మీడియా వాళ్లను గతంలోలా ప్రభావితం చేయలేకపోతోంది అనుకూల వ్యతిరేక కథనాలు కొంతమందిపై ప్రభావం చూపించవచ్చు కానీ ఎన్నికలలో విజయ అవకాశాలను నిర్ణయించవు నాయకుల మాటలు చేతలే విజయానికి కొలమానం ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించకపోతే కోలుకోలేని నష్టం జరుగుతుంది